డాక్టర్ గారు మరి ఎలర్జీ వల్ల లంగ్స్ మాత్రమే కాకుండా సైనస్ చెవులు కళ్ళు ఇవన్నీ ప్రభావితం అవుతూ ఉంటాయి వీటికి మల్టిపుల్ స్పెషలిస్టులతో ట్రీట్మెంట్ అవసరం పడుతుందంటారా సాధారణంగా ఓ ఎలర్జీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ అతను గమనించి దాని తగ్గ మెడిసిన్స్ అతను ఇవ్వగలడు నా అనుభవంలో నేనంటే నేను ఒక ఎలర్జీ స్పెషలిస్ట్ని కాబట్టి ఎలర్జిక్ రియాక్షన్స్ ఏమైనా ఉంటే ఎస్ అన్ని అవయవాలు కూడా అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సాధారణంగాను యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్తోనే తర్వాత ఇమ్యూనోథెరపీ అంటే వ్యాక్సిన్స్తో కానీ ఇవి తగ్గుతాయి కొన్ని కొన్ని పరిస్థితుల్లోనూ వేరే స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ జీఈఆర్డీ అని ఉన్నదని అనుకోండి ఆ జీఈఆర్డీ అన్నది దానికి ఎలర్జీకి చాలా సంబంధం ఉండొచ్చు అటువంటిప్పుడు గ్యాస్ట్రో ఇంట్రోలజిస్ట్ చూడాల్సిన అవసరం ఉంటుంది కొంతమందికి ఏమొచ్చి హెడేక్ కాన్స్టెంట్ హెడేక్ ఎలర్జీ షార్ట్స్ ఇచ్చినా సైనస్ ఆపరేషన్ చేసినా రైట్ ఇంకా హెడేక్ ఉంటున్నది అనుకోండి అప్పుడు ఒకసారి న్యూరోఫిజిషియన్ని కన్సల్ట్ చేసిన అవసరం ఉంటుంది కానీ సర్వసాధారణంగా ఎలర్జీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ అతను చూసుకునే ఎలర్జీకి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి సర్వసాధారణంగాను అతనే డీల్ చేయగలడు ఆస్మా ఉన్న వాళ్ళకి ఎలర్జీ రిస్క్ ఎక్కువగానే ఉంటుంది ఏం లేకపోయినా సడన్గా ఆస్మా ఎక్కువైపోవచ్చు ఎందుకంటే ఒక ఎక్స్పోజర్ టు ఎలర్జీ ఆ ఎక్స్పోజర్ టు ఎలర్జీ మనకు తెలియపోవచ్చు దాని నుండి ఆస్మా ఉన్న వాళ్ళకి ఎలర్జిక్ రియాక్షన్స్ చాలా ఎక్కువగా కావచ్చు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే దాంట్లో వేరే డౌట్ ఏం లేదు ఆస్మా అండ్ ఎలర్జీ దే ఆర్ ది టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ ఆస్మా ఉన్న వాళ్ళకి సహజంగానూ ఎలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అది ఆస్మా ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి కానీ ఒకటి ఆస్మా ఉన్నదనేసి భయపడవలసిన అవసరం లేదు చాలామంది ఒలింపిక్ క్రీడాకారులు కూడా ఆస్మా ఉన్నది 30% ఆఫ్ ది స్పోర్ట్స్ పర్సన్స్ దే హ్యావ్ ఆస్మా అండ్ వాళ్ళకి ఈ ఆట ఆడే ముందర కొన్ని మెడిసిన్స్ దర్ అలౌడ్ ఇన్హేలర్స్ అలౌడ్ ఆ ఇన్హేలర్స్ హాఫ్ అన్ అవర్ ముందర అర్ధ గంట ముందర తీసుకొని వాళ్ళు ఆట ఆడవచ్చు దీస్ ఆర్ అలౌడ్ ఈవెన్ ఇన్ ది ఒలింపిక్స్ ఆల్సో ఎందుకు చెప్తున్నానంటే నేను ఇన్ని మాటలు చెప్పాను భయపడిపోయి ఆస్మా ఉన్నదని ఒక మూలు కూర్చోవడం కాదు ఆస్మా ఉంటే యాక్టివ్గా ఉండాలి ఆ యాక్టివిటీలో కూడా మనం తెలుసుకోవాలి ఏంటి చేయొచ్చు ఏంటి చేయకూడదు ఇప్పుడు ఆస్మా వ్యాయామం వల్ల కూడా ఆస్మా రావచ్చు వ్యాయామం కొంచెం పరిగెట్టాం కొంచెం నడిచాం దానివల్ల కూడా ఆస్మా రావచ్చు ఎందుకంటే మనం నడుస్తున్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు గాలి చల్లగా ఉంటుంది వాయువు చల్లగా ఉంటుంది ఆ వాయువును మనం పీలుస్తాం ఆ వాయువును మనం పీల్చినప్పుడు ఈ ఊపిరితిత్తుల్లో ఉన్న గొట్టాలు బ్రాంకై అంటాం అది సెన్సిటివ్ అయిపోతాయి సెన్సిటివ్ అయిపోయి ఆస్తమా వస్తుంది కానీ ఏం చేయాలంటే నాకు ఆస్తమా ఉంది తెలుసు రైట్ ఫస్ట్ మనం ఇన్హేలర్ కానీ రోటాయిలర్ అని తీసుకొని అరగంట తర్వాత మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది దెర్ ఆర్ స్పోర్ట్స్ పీపుల్ హూ హ్యావ్ ఆస్తమా అండ్ హూ హ్యావ్ బ్రోకెన్ ది రికార్డ్స్ ఎందుకు నేను ముఖ్యంగా చెప్తున్నానంటే ఆస్తమా ఉంటే ఎక్సర్సైజ్ చెయ్యాలి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆస్తమా వస్తుందని మానకూడదు ఈ ఎక్సర్సైజ్ వల్ల ఆస్తమా రాకుండా అంటే ఫస్ట్ ఈ ఇన్హేలర్స్ కానీ రోటాయిలర్స్ కానీ తీసుకోవచ్చు ఒక ఫేమస్ క్రికెటర్ అతని పేరు నేను చెప్పకూడదు అతనికి ఉన్నది ఆస్తమా ఫేమస్ సినీ యాక్టర్ అతనికి ఆస్తమా ఉన్నది సో ఎంతో అంటే మంచి ప్రఖ్యాతి చెందిన వాళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళు కూడా ఆస్తమా ఉన్నది కానీ వాళ్ళు నిండు 100 ఏళ్ళు జీవిస్తున్నారు ఎందుకంటే తమ తాలూకు ప్రాబ్లం తెలుసుకొని ఆ విధంగా వాళ్ళు జీవనశైలిని వాళ్ళు మరలించుకుంటున్నారు అందువల్ల ఆహారం మందులు వ్యాయామం నిద్ర విశ్రాంతి ఇవన్నీ చాలా ముఖ్యం యోగా మంచి ఎక్సర్సైజు యోగాతో పాటు మెడిటేషన్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది